Hi friends, welcome to AH Times. Friends, ee roju mee andarki YSR Cheyuta padakaniki sambandhichi oka important update gurinchi cheppadaniki ee oka video ni chestunnanandi. So friends, ee video ni meer skip cheyakunda end varaku chudandi, appude meeku clear ga ardham avutundi. Alage oka chinna request friends, ee video ganaka nachinatlayite tappakunda oka like cheyandi. Meer chese like naaku encouragement and supportivity kindagaithe untundi. Alage intavarku evaraina mana channel ni subscribe chesukobothe ventane red color lo unde subscribe button nu click chesi pakkane unna bell icon ni activate chesukondi. Government ki sambandhichina prati chinna update mana channel dwara meeru telusukovachchu. Alage information gurinchi chaala mandiki తెలియదండి. సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా ఏంటంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ వర్గాలకు చెందిన పేద మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ పథకానికి వయసు పరంగా చూసుకున్నట్లయితే 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళు ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో ఈ పథకానికి అప్లై చేసుకుని అర్హులుగా తేలిన వారికి సో సంవత్సరానికి 18,750 వాళ్ళ యొక్క అకౌంట్లో అయితే డిపాజిట్ చేయడం అయితే జరుగుతుంది. సో అలాగే మనకు 4 ఏళ్లకు సంబంధించి సో 75,000 వరకు అయితే ఒక్కొక్క మహిళకు అయితే లబ్ధి అయితే చేకూరుతుందండి. సో అలాగే మనకు ఈ పథకం వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి అర్హుల లిస్ట్ అనేది రెడీ అయిపోయిందండి. సో దీనికి సంబంధించి మనకు 3 రోజులు అయితే సర్వే అయితే చేయడం అయితే జరిగింది. సో వాలంటీర్లు అలాగే గ్రామ లేదా వార్డు సచివాలయం అధికారులు అయితే వాళ్ళు సర్వే అయితే చేయడం అయితే జరిగిందండి. సుమారు ఈ పథకానికి అయితే 25 లక్షల వరకు అయితే అప్లై అయితే చేసుకున్నారండి. సో ఈ పథకానికి సంబంధించి వాళ్ళ యొక్క ఇన్కమ్ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఉన్నాయా లేకుంటే వాళ్ళ యొక్క ఆధార్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి సర్వే అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ పథకానికి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది మనకు ఈ రోజైనా కానీ లేకుంటే రేపైనా కానీ డిస్ప్లే అయితే చేయనున్నారు గ్రామ లేదా వార్డు సచివాలయంలో. సో ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి ఎవరైతే అప్లై చేసుకున్నారో సో మీరు ఈ రోజు అయితే వెళ్ళండి. సో ఒకవేళ డిస్ప్లేలో అయితే పెట్టలేదనుకోండి, సో రేపైనా మీకు కంపల్సరీ అయితే డిస్ప్లేలో అయితే పెడతారండి. సో మీరు ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సింది మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, అలాగే మీ యొక్క రైస్ కార్డ్ నెంబరు, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్. సో ఈ 4 మీరు ముఖ్యంగా అయితే చెక్ చేసుకోవాలండి. సో వీటిలో ఏదో ఒకటి మిస్టేక్ పోయినా కానీ సో మీకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రాదండి. సో ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది ఈ రోజన్నా రేపన్నా మీకు డిస్ప్లేలో అయితే పెట్టున్నారండి. సో మీరు ఒకసారి సచివాలయంకి వెళ్ళి ఈరోజు చెక్ చేసుకోండి. ఒకవేళ ఈరోజు కనుక డిస్ప్లేలో అయితే పెట్టలేకపోతే కనుక మీకు కంపల్సరీ రేపైతే డిస్ప్లేలో అయితే పెడతారండి. సో ఫ్రెండ్స్, నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియోనే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలామందికి అయితే తెలియదండి. సో మీకు వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ను అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.